హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. సో నెక్స్ట్ ప్రొఫెసర్, చాలా రెస్పెక్టబుల్ జాబ్ అది. చాలామంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి రేఖలు ఉండాలి ప్రొఫెసర్ అవ్వాలి అంటే? ప్రొఫెసర్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ప్రొఫెసర్ అంటే చేయి పెద్దగా ఉంటుంది. ఇక వాళ్ళకు మెయిన్గా ఏం చూడాలంటే ఈ బొటనవేలు చూసుకోవాలి. అందరికీ బొటనవేలు ఇలా ఉంటే వాళ్ళ బొటనవేలు దిగిపోయి ఉంటుంది కిందికి ఇట్లా. ఇది మామూలుగా చూసుకుంటే ఇంకా కిందికి వెళ్తుంది, ఇట్లా కింద ఉంటుంది బొటనవేలు ఇట్లా. అంటే దిగువ స్థానం ఈ బొటనవేలు కనపడేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా ఉండాలి, దిగిపోయిందా ఇట్లా అంటే ఇక్కడ వరకు, అంటే ఇక్కడ ఈ కక్కనే కాదు గీడ వస్తుంది ఇట్లా. ఓకే, కిందికి దిగిపోయి ఉంటుంది. అదే అంటే ఈ స్థానం చిన్నగా ఉంటుంది, ఈ స్థానం పెద్ద ఉంటుంది. అంటే మొదటి పర్వం తక్కువ ఉండి రెండో పర్వం పెద్దగా ఉంటుంది బొటనవేలుది. అలానే చూపుడు వేలు పెద్దగా ఉంటుంది. చూపుడు వేలు మధ్య వేలు అంత పెద్దగా ఉండాలి. అంటే ఈ శనిస్థానం వేలు గురుస్థానం వేలు రెండు సమానం ఉండాలి, హైట్ ఉంటాయి ప్రొఫెసర్ కావాలంటే. అలానే ఇవి మధ్య వేలు కణుపులు ఉండాలి, ఈ రెండో పర్వము కణుపులతో ఉంటుంది, గురుస్థానం హైట్ ఉండాలి. ఇక్కడ ఇది చిట్కన వేలు అంటాము, బుద్ధస్థానం అంటాము. ఈ బుద్ధస్థానంలో ఒక త్రిభుజం ఉండాలి. ఇక హృదయరేఖ గురుస్థానం వరకు వెళ్ళాలి. ఇక ఈ హృదయరేఖ నుంచి ఒకటి రవిరేఖ అనేది నిటనిలుగా నిటారుగా ఒక రేఖ ఉండాలి. అలానే ఇక్కడ అరచేతి మధ్య నుంచి భాగ్యరేఖ శనిస్థానానికి వెళ్ళాలి. ఇక జీవితరేఖ నుంచి బయలుదేరిన బుద్ధిరేఖ చంద్రస్థానం వెళ్ళి చివర పాయగా చీలిపోవాలి. ఇలా చీలిపోయి ఇలా ఈ రేఖలున్న వ్యక్తి ప్రొఫెసర్ కాగలుగుతాడు. కంపల్సరీ తనకి ఇక్కడ హైట్ ఉండాలి, ఈ ఈ చూపుడు వేలు పెద్దగా ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తే ప్రొఫెసర్ అవుతాడు, బాగా చెప్పగలుగుతాడు, అందరితోటి పేరు ప్రతిష్టలు వస్తాయి, కాలేజీలలో మంచి మంచి విద్యార్థులను తయారు చేస్తారు, ఫ్యూచర్ జనరేషన్ మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. ఈ విధంగా ఎవరుకుంటే వాళ్ళు ఈ ఫీల్డ్ ఎంచుకుంటే బాగుంటుంది. అంటే లెక్చరరు అంటే ఈ యూనివర్సిటీలలో చెప్పే వాళ్ళని ప్రొఫెసర్ అంటారు. మామూలుగా కాలేజీలలో చెప్పేటోళ్ళు కాలేజీలలో ఉండవు, ఇలాంటి వ్యక్తులు కాలేజీలో కూడా చెప్పొచ్చు. అంటే లెక్చరరు ఫైవ్ స్థాయి, యూనివర్సిటీకి వస్తే ప్రొఫెసర్ అంటాం మనం. యూనివర్సిటీస్లో చేసేవాళ్ళని ప్రొఫెసర్ అంటాం, ఎందుకంటే హై ర్యాంక్ వాళ్ళు, పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళకే క్లాసులు చెప్తుంటారు. మామూలుగా చెప్తే కుదరదు. ప్రొఫెసర్ అనేవాడు జాబులు చేసేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పోయి క్లాసులు వింటుంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈ రేఖలు ఉన్న వ్యక్తి అలా చెప్పగలుగుతాడు. ఇలాంటి ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ ఎంచుకుంటే వాళ్ళకు సమాజంలో మంచిగా ఉంటుంది, డబ్బులు బాగా సంపాదిస్తారు.